హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రైని ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా ఈ చికెన్ లివర్ ఫ్రైని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. బాగా స్పైసీగా తినే వాళ్ళకైతే ఈ లివర్ ఫ్రై చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 2-3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలండి. ఈ ఫ్రైని అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రైలోకి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసినట్లయితే ఫ్రైకి తీయదనం అనేది వచ్చేస్తుందన్నమాట, అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని 1 నిమిషం పాటు బాగా వేయించుకుందాము. 1 నిమిషం తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోవాలి. వీలైతే మనకి మెంతికూర దొరుకుతుంది కదా మార్కెట్స్లో ఫ్రెష్గా, అదైనా కూడా వేసుకోవచ్చు అనమాట. 1 పిడికెడు వేసుకుంటే సరిపోతుందండి. అది అవైలబుల్గా లేకపోతే ఇలాగా కసూరి మేతి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇలా వేసుకొని. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కర్రీస్లో కానీ లేదా ఇలాంటి ఫ్రై ఐటమ్స్లో ఎలా చేసినా కూడా ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి, లేకపోతే అంత టేస్టీగా ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 పావు కేజీ దాకా చికెన్ లివర్ని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోవాలన్నమాట. మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇదంతా కూడా కలిసే విధంగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. అలాగే కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే సుమారుగా 1 టీ స్పూన్ దాకా వేశానండి. 1/2 కేజీ మాత్రమే కదా, కాబట్టి తక్కువ వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ పసుపు, ఉప్పు, కారం అంతా కూడా చికెన్ లివర్కి బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ లివర్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఎంత టేస్టీగా ఉంటుందంటే కొంతమంది ఇష్టపడరండి చికెన్ లివర్ని, అలాంటి వాళ్ళు ఈ విధంగా నేను చూపించిన వెతర్లో ట్రై చేయండి, కంపల్సరిగా మీకు నచ్చుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా లివర్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది, చూడండి. ఈ వాటర్ అంతా కూడా మరలా పూర్తిగా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మరలా 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఇదంతా కూడా ఇంకిపోవాలండి వాటర్ అంతా కూడా, ఓన్లీ ఆయిల్ మాత్రమే తేలాలన్నమాట. 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము. లివర్ అనేది చాలా వరకు ఉడికిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. మెత్తని పౌడర్లా చేసి వేసుకోండి. అలాగే వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమంది స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి, బాగా స్పైసీగా ఉంటుంది. పిల్లలకి పెట్టే వాళ్ళైతే మిరియాల పొడి యాడ్ చేయకండి, బాగా ఘాటుగా ఉంటుందండి. నేను కూడా వేయట్లేదు. చూసారు కదా ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఈ చికెన్ లివర్కి పట్టే విధంగా మరొకసారి బాగా కలుపుకొని ఇలాగే 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే ఈ లివర్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఆల్మోస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, కాబట్టి బ్యాచులర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ మెథడ్ కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.